ओम अरुणाचलेश्वराय नमः, ओम नमो भगवते श्री रमणाय, ओम सुंदरेशाय नमः। श्री शिवनिधि शिवालयाल कार्यक्रमंलो ई रोजु दर्शించుకునే అనుగ్రహప్రదమైన క్షేత్రం తిరునింద్రయూరు క్షేత్రం। ఈ ఆలయంలో ఈశ్వరుడు లక్ష్మీపురీశ్వరుడు అమ్మ పార్వతీదేవి లోకనాయకిగా కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తున్నారు। ఈ క్షేత్ర స్థల పురాణాన్ని అనుసరించి ఈ క్షేత్రానికి తిరునింద్రయూరు అనే పేరు ఎలా వచ్చిందంటే, ఒక చోళరాజు చిదంబరంలో నటరాజస్వామి దర్శనానికి ప్రతిరోజు ఈ గ్రామం గుండా వెళ్ళేవారు। ఆయన ప్రతిరోజు ఈ ప్రదేశాన్ని పల్లకిలో దాటుతుండగా పల్లకి ముందు పట్టుకెళ్ళే దీపం దానంతట అదే ఆరిపోయేది। సైనికులు ఎంత ప్రయత్నించినా ఆ దీపాన్ని వెలిగించలేకపోయేవారు। చోళరాజు ఈ ప్రదేశాన్ని దాటి వెళ్ళగానే దీపం దానంతట అదే వెలిగేది। ఇలా ప్రతిరోజు జరగడం గమనించిన చోళరాజు ఈ విచిత్రం ఏంటో తెలుసుకోవాలని ఈ గ్రామంలో ఏదైనా వింత జరుగుతుందా అని ఆ గ్రామానికి చెందిన ఒక గొర్రెల కాపరిని ఆరా తీశారు। అప్పుడు ఆ గొర్రెల కాపరి ఆ ప్రదేశంలో ఒక పుట్టలో శివలింగం ఉందని, ప్రతిరోజు ఒక కామధేనువు ఆ శివలింగంపై క్షీరంతో అభిషేకం చేస్తుందని రాజుకు తెలియజేశాడు। అప్పుడు చోళరాజు ఆ పుట్టలో ఉన్న శివలింగాన్ని ఆలయంలో ప్రతిష్ఠించడానికి ప్రయత్నించాడు। శివలింగాన్ని బయటికి తీసుకురావడానికి సైనికులు ఆ ప్రదేశాన్ని గుణపంతో త్రవ్వడం ప్రారంభించారు। పొరపాటున శివలింగానికి ఆ గుణపం తగిలి రక్తం కారడం ప్రారంభించింది। ఈ సంఘటనకు చోళరాజు చాలా బాధపడి ఈశ్వరుని క్షమించమని ప్రార్థించి శివలింగాన్ని ఆలయంలోకి మార్చాలనే ఆలోచనను విరమించుకున్నాడు। శివలింగాన్ని కనుగొన్న ప్రదేశంలోనే ఆలయాన్ని నిర్మించాడు। తమిళంలో దీపంలో ఒత్తిని తిరి అని, నింద్ర అంటే ఆరిపోవటం అని అర్థం। అందువల్ల ఈ క్షేత్రానికి తిరునింద్రయూరు అనే పేరు వచ్చింది। ఈ ఆలయంలో శివలింగానికి గుణపం వల్ల ఏర్పడిన రంధ్రాన్ని భక్తులు ఇప్పటికీ దర్శించుకోవచ్చు। ఈ ఆలయంలో ఈశ్వరునికి లక్ష్మీపురీశ్వరుడు అనే పేరు ఎలా వచ్చిందంటే, మహాలక్ష్మి మహావిష్ణు హృదయంలో శాశ్వత స్థానాన్ని పొందాలని ఈ క్షేత్రంలోనే ఈశ్వరుని పూజించి మహావిష్ణు యొక్క వక్షస్థలం మీద స్థానం పొందింది। మహాలక్ష్మి పూజించినందువల్ల ఈ ఆలయంలోని ఈశ్వరునికి మహాలక్ష్మీశ్వరుడు అనే పేరు ప్రసిద్ధి పొందింది। అంతేకాకుండా ఈ క్షేత్రంలో ఈశ్వరునికి జమదగ్నీశ్వరుడు, పరికేశ్వరుడు, వర్ధమానేశ్వరుడు అనే పేర్లు కూడా ఉన్నాయి। ఈ క్షేత్రంలో మరొక విశేషం ఏంటంటే, పురాణాల ప్రకారం ఒకసారి జమదగ్ని మహర్షి భార్య అయిన రేణుకాదేవి నదికి వెళ్ళారు। నదిలో స్నానమాచరిస్తున్న గంధర్వ అప్సరసలను చూసి ఒక క్షణం ముగ్ధురాలై తన భర్త పట్ల ఉన్న భక్తిని ఏకాగ్రతను కోల్పోయింది। ఆమె పరధ్యానంలో ఉన్నందున తన పవిత్రతను కోల్పోయి నీటిని కాల్చని కుండతో సేకరించే శక్తిని కోల్పోయింది। దీంతో నిరాశ చెందిన రేణుకాదేవి ఆందోళనతో ఆశ్రమానికి తిరిగి వచ్చింది। జమదగ్ని మహర్షి తన యోగశక్తి ద్వారా ఈ సంఘటనను గుర్తించారు। ఆశ్రమానికి వచ్చిన రేణుకాదేవిని చూసి జమదగ్ని మహర్షి తన నలుగురు కుమారుల్ని పిలిచి రేణుకాదేవిని శిరఛేదనం గావించమని ఆదేశించారు। కానీ వారందరూ తమ తల్లిని శిరఛేదనం చేయడానికి నిరాకరించారు। తన ఆజ్ఞను ధిక్కరించినందుకు జమదగ్ని మహర్షి తన నలుగురు కుమారులను భస్మం చేశారు। జమదగ్ని మహర్షి తన ఐదవ కుమారుడైన పరశురాముని పిలిచి రేణుకాదేవిని శిరఛేదనం చేయమని ఆదేశించారు। పరశురాముడు వెంటనే తండ్రి మాటకు కట్టుబడి గొడ్డలితో తల్లిని శిరఛేదనం గావించారు। పరశురాముని భక్తికి విధేయతకు జమదగ్ని మహర్షి సంతోషించి పరశురాముని వరం కోరుకోమన్నారు। వెంటనే పరశురాముడు తన తల్లి సోదరులను బ్రతికించమని కోరుకున్నారు। జమదగ్ని మహర్షి పరశురాముని వివేకానికి ముగ్ధుడై రేణుకాదేవిని తన నలుగురు కుమారులను బ్రతికించారు। పరశురాముడు తల్లిని చంపిన పాపానికి ఈ ఆలయంలో ఈశ్వరుణ్ణి పూజించారు। జమదగ్ని మహర్షి కూడా తన తొందరపాటు నిర్ణయానికి పశ్చాత్తాపడి ఈ ఆలయంలో ఈశ్వరుని ఆరాధించారు। ప్రాకారంలో పరశురాముడు జమదగ్ని మహర్షి పూజించిన శివలింగాల్ని ఇప్పటికీ భక్తులు దర్శించుకోవచ్చు। ఈ ఆలయంలో మహాలక్ష్మి, ఇంద్రుడు, అగస్త్యుడు,
జమదగ్ని మహర్షి పరశురాముడు కామధేనువు ఈశ్వరుణ్ణి పూజించారు. ఈ ఆలయంలో స్థలవృక్షం వెలక్కాయ చెట్టు, తీర్థం లక్ష్మీ తీర్థం. ఈ ఆలయంలో చరిత్ర ఏంటంటే 63 నాయనాల్లో ఒకరైన కోచంగట్ చోళన్ నిర్మించిన 70 మాడాలయాలలో ఈ ఆలయం ఒకటి. మాడాలయం అంటే ఏనుగు ప్రవేశించడానికి వీలు కాని విధంగా నిర్మించిన ఆలయాన్ని మాడాలయం అంటారు. త్రిభువన చక్రవర్తి రాజరాజన్ కాలం నాటి 15వ పరిపాలనా సంవత్సరానికి చెందిన ఒక శకల శాసనం ఉంది. ఈ ఆలయం చోళులు తంజావూరు మరాఠాల పరిపాలనా కాలంలో చివరిగా నాటుకొట్టే నగరత్తార్ల చే పునర్నిర్మింపబడింది. ఈ ఆలయం పల్లవుల పాలనకు చెందినదని రేఖాచిత్రాల ఆధారంగా తెలుస్తుంది. పరశురాముడి ఆలయానికి సుమారు 714 ఎకరాల వ్యవసాయ భూమిని విరాళంగా ఇచ్చినట్లు ఈ శాసనంలో పేర్కొనబడింది. 2 ఎకరాల భూమి నుంచి వచ్చే ఆదాయం నిత్య పూజాది కైంకర్యాలకు కేటాయించబడింది. అంతేకాకుండా ఈ ఆలయంలో జరిగే పూజాధికాలు వైభవోపేతంగా జరగటానికి 300 మంది వైదికులను నియమించారు. ఈ ఆలయంలో జ్ఞాన సంబంధర్, అప్పర్, సుందరుడు తమ దేవార పదికాలతో ఈశ్వరుని కీర్తించారు. ఈ తిరునిండ్రయూరు ఆలయ విశేషం ఏంటంటే ఈ ఆలయం 3 అంతస్తుల రాజగోపురం కలిగి 5 కలశాలతో విరాజిల్లుతుంది. రాజగోపురం నుండి ప్రవేశించగానే బలిపీఠం, నంది ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలో సెల్వ గణపతి, జంబుకేశ్వరుడు, మహావిష్ణువు, పరశురామలింగం, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరుడు, జ్ఞాన సంబంధర్, అప్పర్, సుందరుడు, మాణిక్యవాచకర్ల సన్నిధులు, మహాలక్ష్మి, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరునికి ప్రత్యేక ఆలయాలు ఉన్నాయి. ముందు మండపంలో భైరవుడు, సూర్యుడు, నవగ్రహాల సన్నిధులు ఉన్నాయి. లక్ష్మీపురీశ్వరుని పైభాగంలో రాజు కొట్టిన కత్తి లోతుగా దిగిన ఘాటు ఇప్పటికీ భక్తులు దర్శించుకోవచ్చు. ఈ క్షేత్రంలో అనేక తీర్థాలు ఉన్నాయి. ఈ క్షేత్రానికి స్థలవృక్షం విళా వృక్షం. 4 యుగాలకి 4 స్థలవృక్షాలు ఉన్నాయి. గర్భాలయం చుట్టూ నర్తన గణపతి, మహావిష్ణువు, దక్షిణామూర్తి. దక్షిణామూర్తి పాదాల క్రింద అజ్ఞానానికి చిహ్నమైన అపస్మారకుడి చేతిలో సర్పము ఎడంవైపు తిరిగి ఉంటుంది. బ్రహ్మదేవుడు, దుర్గాదేవి, చెండుకేశ్వరులు కొలువు తీరి ఉన్నారు. స్థలవృక్షం వెలక్కాయ చెట్టు ఉంది. ముఖద్వారానికి పైన మూషిక వాహనంపై వినాయకుడు, మయూర వాహనంపై సుబ్రహ్మణ్యేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరునికి ఇరువైపులా వల్లీదేవ సేనలు, వృషభ వాహనంపై పార్వతీ పరమేశ్వరులు, హంస వాహనంపై అమ్మవారు, వృషభ వాహనంపై చండీశ్వరుడు కొలువుదీరి ఉన్నారు. ముఖద్వారానికి క్రింద ఇరువైపులా వినాయకుడు, దండపాణి, ద్వారపాలకులు దర్శనమిస్తారు. ముఖద్వారంలో నుంచి ప్రవేశించగానే కుడివైపున అమ్మ లోకనాయకి సన్నిధి, ఆ పక్కనే నటరాజు స్వామి యొక్క సన్నిధిని దర్శించుకోవచ్చు. గర్భాలయంలో చతురస్రాకారపు పానపట్టంపై పరమేశ్వరుడు పెద్ద బాణంతో గంభీరంగా కొలువు తీరి భక్తులను అనుగ్రహిస్తున్నారు.
శివలింగానికి పైన ఆనాటి చరిత్రకు సాక్ష్యంగా గుణపం వల్ల ఏర్పడిన రంధ్రం ఇప్పటికీ ఉండటం ఎంతో విశేషం. ఈ క్షేత్రంలో అనుగ్రహ విశేషం ఏంటంటే అప్పుల బాధలు ఉన్నవారు ఈ ఆలయంలో సెల్వ గణపతిని ప్రార్థిస్తారు. కుబేర సంపదలు కావాలని కోరుకునే భక్తులు ఈ ఆలయంలో ఈశ్వరుణ్ణి అమ్మవారిని పూజిస్తారు. అనురాధ నక్షత్రానికి విశేషమైన క్షేత్రం. ఈ నక్షత్రం కలవారు ఈ ఆలయంలో వినాయకుణ్ణి పూజించి సత్ఫలితాలను పొందుతారు. భక్తుల సందర్శనార్థం ఉదయం 7 గంటల నుండి 12 గంటల వరకు సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలంటే వైదీశ్వరం కోవిల్ నుండి మైలాడుతురైకి వెళ్ళు మార్గంలో మైలాడుతురై నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం నెలకొని ఉంది. ఈ ఆలయంలో మార్గశిర మాసంలో 10 రోజులు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ ఆలయం ధర్మపురం ఆధీనం ఆధ్వర్యంలో ఉంది. ఈ సంవత్సరంలోనే ధర్మపుర ఆధీన స్వామి ఎంతో అత్యంత వైభవంగా ఆలయాన్ని పునరుద్ధరించి కుంభాభిషేకాన్ని జరిపించారు. ఈ ఆలయానికి వీడియోల కోసం అనుమతిచ్చిన ధర్మపురం సన్నిధానం శ్రీ మాసిలామణి దేశిక జ్ఞాన సంబంధ పరమాచార్య స్వామికి నా హృదయపూర్వక ప్రణతులు. ఈ ఆలయ అర్చకులైన రాజేష్కు నా ప్రత్యేక కృతజ్ఞతలు. பரசுராமர் வந்து கேரள தேசத்தில் வாங்கின ஒரு மகாபெரிய கோடீஸ்வரன். அவர் அப்பா ஜமகிந்தீஸ்வரர் பரிகேஸ்வரர் அப்படிங்கிறது அவர். அவர் சிவபூஜையில் இருக்கும்போது தகப்பனார் சொல்கிறார், தாயினுடைய தலையை சிகிச்சை எடுத்துனுவா அப்படின்னு. அப்போது தாய் சொல் தகப்பனார் பேச்சு கேட்டுன்னு தாயினுடைய தலையை கட்டிடுறார். அவருக்கு பிரம்மகதி தோஷம் நிவர்த்தி ஆகிடுது பிடிச்சிது. அப்போது ஊர் ஊராக வழிபடுறார், வழி கிடைக்கல. சிவபெருமானே அவர்கிட்ட போய் சொல்ல, திருநெல்வேலி கிராமத்தில் நடக்கிற அந்த 300 வேத சிவாச்சாரியனுடைய ஹோமங்களையும் மந்திரத்தையும் காதில் வாங்க, உனக்கு மோட்சம் கிடைக்கும் அப்படின்னு. ఈ క్షేత్రంలో కొలువుదీరి ఉన్న లక్ష్మీపురీశ్వరుడు లోకనాయకి అమ్మవార్ల అనుగ్రహం మనందరిపై ఉండాలని ప్రార్థిస్తూ ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం సుందరేశాయ నమః. శివనిధి